నమస్కారం అండి. ఈరోజు నేను మటన్ వండుతున్నాను. ఒక 2 స్పూన్ల నూనె పోసాను. జీలకర్ర ఆవాలు వేసానండి. నేను డిస్టర్బెన్స్ వచ్చింది ఫస్ట్ నూనె పోసేటప్పుడు, అందుకని కట్ చేసి మళ్ళీ పెట్టున్నాను. 2 స్పూన్ల నూనె వేసాను, జీలకర్ర ఆవాలు వేసాను, ఉల్లిగడ్డ వేసానండి, ఒక్కటే ఉల్లిగడ్డ. ఇప్పుడు మటన్ ఉడకబెట్టానండి. 2 విజిల్లు వచ్చింది, మంచి చీన కూడా చాలా బాగుంది. దీంట్లోకి 2-3 టమాటాలు వేస్తానండి. అల్లం పేస్ట్ వేస్తాను. ఇప్పుడు ఉల్లిగడ్డ కొంచెం వేగినాక కొంచెం పెద్దగా పెడతామంట. కొద్దిగా దీంట్లో ఏమి వేయట్లేదండి. 4 పచ్చిమిరపకాయలు, 10 విలాచీలు, 10 లవంగాలు, 6 విలాచీలు, 1 స్పూన్ ధనియాలు, ఇంతేనండి. ఈరోజు మటన్ ఇట్లనే ఉండాలి, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు అవి వేస్తే టేస్ట్ ఉంటలేదంట, అందుకని ఈరోజు ఏమి వేయకుండా వండుకున్నానండి. చాలా బాగుంటుంది ఇట్లా కూడా వండుకోండి. అది చీన కూర, అందుకని ఏమి వేయట్లేదు. చూడండి, కేజీ మటన్ వేసాను చూడండి. ఉల్లిగడ్డలలో వేసాను. ఇది మంచిగా నూనెలో ఫ్రై అయినాక టమాటా వేస్తానండి. ఫస్ట్ వేసి ఉడిపించాను కదా, మంచిగా ఫ్రై అయినాక నూనెలో అల్లము, ఉల్లిగడ్డ వేగింది మంచిగా. అందులో పచ్చికాయలు వేసాను 4, కరివేపాకు వేసాను. ఇప్పుడు టమాటా వేస్తాను. ఇది మంచిగా ఫ్రై అయినాక టమాటా కూడా ఉడికినాక మసాలా కారం వేసానండి. మంచిగా ఫ్రై అయిందండి మటన్. ఇప్పుడు టమాటా వేస్తాను. టమాటా కొంచెం మెత్తగా అయినాక కారం ఇస్తా. తర్వాత మసాలా వేసి కొద్దిగా ఎత్త పోస్తాను. ఇంత బాగుంది ఫ్రై అయింది. టీ స్పూన్ల కారం వేసానండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసినాయి కదా, అది ఈ మసాలా కూడా వేసుకున్నాను కాబట్టి 2 టీ స్పూన్ల కారం వేసాను. ఇప్పుడు ఎసరు పోస్తాను. ఇప్పుడు మటన్లో వచ్చిన ఎసరు పోస్తాను. ఇంకా కొంచెం పోస్తానండి. ఇప్పుడు మసాలా కూడా వేస్తున్నానండి. మసాలా కూడా దీనికి బాగా పట్టాలి, అందుకని మసాలా కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉడికినాక దగ్గరికి అయినాక బంద్ చేస్తానండి. కొబ్బరి గసాలు అన్నీ వేస్తే అదొకసారి వేసుకోవాలి, వేసేది అదొకసారి. ఇది ఇట్లా ఒకసారి ప్లెయిన్గా మసాలాలతో వండుకోవాలండి. భలే టేస్ట్ దగ్గరికి అయినాక మటన్ కూర రెడీ అండి. నూనె పైకి వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఏమి వేయలేదు, అల్లము, గరం మసాలా అంతేనండి, 1 ఉల్లిగడ్డ, కారం 2 స్పూన్ల టీ స్పూన్ల కారం,
నాలుగు పచ్చిమిరపకాయలు అంతేనండి. చాలా బాగుంది టేస్టు. మీరు కూడా ఇలా వండుకోనండి. మటన్ మీకు ఇష్టమైతే ఇలా వండుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ కూడా పెట్టండి. కొందరు అన్నీ వేసుకొని వండుకోరండి, ఇలా కూడా వండుకు. ఊళ్ళల్లో వండినట్టు వండాను. ఈ ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో ఇలాగ వండుతారు. మసాలాలన్నీ వెల్లిపాయ వేసి ధనియాలు, కొత్తిమీర ఉండదు, ఉప్పు దీని ఉండదు, ఏమి ఉండదు, ఉల్లిగడ్డ మాత్రం కంపల్సరీ. ఇంకా అన్నీ అంతటి వేస్తారు. టమాటా కూడా వేయరండి, చాలా టేస్ట్గా వండుతారు ఊళ్ళల్లో. అలాగే వండాను చూడండి. థ్యాంక్స్ అండి, ఉంటాను.